Hello friends, welcome to our channel. AP లో రెండో విడత YSR చేయూతకు సంబంధించి మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో రెండో విడత అమౌంట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకు రెండో విడత అమౌంట్ అనేది యాజ్ పర్ షెడ్యూల్, మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ 13వ తారీఖున అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. సో చేయూత తీసుకున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ అప్డేట్ వచ్చినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో యాజ్ పర్ మనకు క్యాలెండర్ ప్రకారం అయితే కనుక జూన్ 13వ తారీఖున ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి. 18,750 రూపాయలు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ క్యాస్ట్లకు చెందిన మహిళలు ఉంటారో వాళ్ళందరికీ అయితే ఈ అమౌంట్ ఇస్తారు. అలాగే మనకు వేరే క్యాస్ట్లకు చెందిన వాళ్ళకు మనకు ఈబీసీ నేస్తామని చెప్పేసి ఒక పథకానికి అనౌన్స్మెంట్ చేశారు. కాకపోతే అదైతే మనకు నవంబర్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. దానికి షెడ్యూల్ వచ్చేసి మనకు నవంబర్లో ఉంది. ఇప్పుడు ఈ ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మాత్రమే ఈ జూన్ 13వ తారీఖున అయితే అమౌంట్ ఇస్తారు. అలాగే మే 20వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన సర్వే అయితే స్టార్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఈ సంవత్సరం 45 సంవత్సరాలు నిండుతారో, ఈ సంవత్సరానికి అంటే 2021కి వాళ్ళను కూడా ఈ పథకంలోకి చేరుస్తాము అని చెప్పారు. అలాగే ఎవరైతే 60 సంవత్సరాలు దాటుతారో ఈ సంవత్సరంతో వాళ్లకు ఈ పథకాన్ని తీసేసి వాళ్ళకు పెన్షన్ పథకం కిందకైతే తీసుకొస్తాము అని చెప్పారు. దానికి సంబంధించిన సర్వే అనేది మే 20వ తారీఖు తర్వాత, మనకు లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత, మనకు ఏపీలో లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సో అధికారులకైతే చెప్పడం జరిగింది. మొత్తం డీటెయిల్స్ అయితే వాలంటీర్స్తో కలెక్ట్ చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, 60 ఇయర్స్ ఎంతమంది దాటారు, 45 ఇయర్స్ ఎవరు కొత్తగా వచ్చారు, వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఆధార్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. సో గత ఏడాది చూసుకుంటే కనుక 24 లక్షల మందికి అయితే ఈ అమౌంట్స్ ఇచ్చారండి. ఈసారి ఇంకా నెంబర్ అయితే పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే క్యాస్ట్లు చెప్పారో ఆ క్యాస్ట్ల వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో అందరి డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి రీవెరిఫై అయితే చేస్తారు. అకౌంట్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా, మనకు బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని మారాయి కాబట్టి IFSC కోడ్స్ ఇవన్నీ, సో అన్నీ కూడా రీవెరిఫై చేసి మనకు ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 1st వీక్ అలాగా డిస్ప్లే చేసే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు. మనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అమౌంట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ఏదైనా అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో లాస్ట్ టైం వైఎస్ఆర్ చేయూతతో పాటు ఎవరైనా లోన్స్ కావాలన్నా కూడా, ఏదన్నా మనకు సో బిజినెస్ చేసుకోవాలి, పాడి పశువులు కానివ్వండి, షాప్స్ కానివ్వండి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు బ్యాంక్స్ ద్వారా కూడా లోన్స్ కూడా ఇప్పించారు. సో ఈసారి కూడా అదే సిస్టమ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సర్వే అయితే స్టార్ట్ చేస్తారు. కంపల్సరీ మీ డీటెయిల్స్ అనేవి వాలంటీర్స్తో వెరిఫై చేసుకోండి. ఈ నెల 20వ తారీఖు తర్వాత మే 20 మనకు ఆల్మోస్ట్ లాక్డౌన్ తీసేసే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి ఈ సర్వే అయితే స్టార్ట్ చేసి జూన్ 1st వీక్లో మొత్తం నేమ్స్ అనేవి డిస్ప్లే చేస్తారు. ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, IFSC కోడ్లు మొత్తం అనేవి మనకు డిస్ప్లే అయితే చేస్తారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇది ఒకటి అప్డేట్. మిగతా క్యాస్ట్ల వాళ్ళకి మాత్రం మనకు వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళకి సంబంధించినది మనకు నవంబర్లో అయితే సర్వే చేస్తారు. సో వేరే క్యాస్ట్లు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ అయితే కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. సో లాస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వాలంటీర్స్ వచ్చి వాళ్ళే వెరిఫై చేస్తారు మీ దగ్గరికి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఒకవేళ 60 ఇయర్స్ దాటితే మాత్రం మీ చేయూతకు బదులుగా పెన్షన్ అయితే ఇస్తారు. సో మనకి ఏదైతే పెన్షన్ 2250 ఇస్తున్నారో అదైతే మీకు అందుతుంది అని చెప్పేసి చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. సో చేయూతకు సంబంధించి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఏదన్నా అప్లికేషన్ కానీ లేకుంటే సర్వే స్టార్ట్ చేసి ఏమేమి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు ఆ అప్డేట్ రాగానే కంపల్సరీ అయితే మీకు చెప్తాను. 20వ తర్వాత వాలంటీర్స్తో డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోమని చెప్పి అధికారులకు అయితే ఆదేశించారు. సో దీంట్లో మొత్తం డీటెయిల్స్ అయితే మీ రైస్ కార్డు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఎవరైనా చనిపోయినా కానీ లేకుంటే ఎవరైనా మనకు 60 ఇయర్స్ దాటినా కానీ అవన్నీ తీసేసి మనకు మళ్ళీ ఫైనల్ లిస్టులు అనేవి డిస్ప్లే చేస్తారు. కంపల్సరీ బయోమెట్రిక్స్ అయితే తీసుకుంటారు, అంటే ఉన్నారా లేరా డీటెయిల్స్ అనేవి. సో ఆ అప్డేట్ రాగానే కంపల్సరీ అయితే మీకు మనకు సర్వే స్టార్ట్ కాగానే చెప్తాను. నిన్నైతే ప్రకటన వచ్చింది ఫ్రెండ్స్. సో చాలామంది అప్డేట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్స్ అయితే చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.